అంటేనే ఓ అద్భుతం అంటారు. అందులోనూ ధనాధన్ ఫార్మేట్ T20 వచ్చాక ఆట కాస్త అదుర్సనిపిస్తోంది. అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటి విందు అందిస్తోంది. పొట్టి క్రికెట్ వచ్చాక క్రికెటర్లు అవలీలగా బంతిని బౌండరీ దాటిస్తున్నారు. ఇక సింగిల్స్ కొట్టినంత ఈజీగా సిక్సర్లు కొట్టేస్తున్నారు. ఒక బ్యాటర్ ఎన్ని సింగిల్స్ డబుల్స్ ఫోర్లు కొట్టినా సిక్స్ కొడితే వచ్చే కిక్కే వేరు. క్రికెట్లో T20ల హవా మొదలయ్యాక సిక్స్ల వర్షం కురుస్తోంది. ప్రపంచ విధ్వంసకర బ్యాటర్లందరూ తమ బలాన్నంతా కూడదీసుకుని సిక్స్లు కొడుతున్నారు. పోలార్డ్, ధోని, రోహిత్ శర్మ, క్రిస్ గెయిల్, బట్లర్ వంటి హిట్టర్లెందరో భారీ సిక్స్లతో అభిమానులకు కావలసిన మజా అందిస్తున్నారు. అయితే T20 వన్డేల్లో కాకుండా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కూడా ఒక క్రికెటర్ అతిపెద్ద సిక్సర్ బాదాడు. ఆస్ట్రేలియాకు చెందిన షెఫీల్డ్ షీల్డ్ 2021-22 టోర్నీలో భాగంగా అడిలైట్లో జరిగిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా సౌత్ ఆస్ట్రేలియాల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా బ్యాటర్ హిట్లన్ కార్ట్రైట్ ఈ రేర్ ఫీట్ సాధించాడు. ఇన్నింగ్స్ 44 ఓవర్లలో 4 బంతిని బౌలర్ తల మీదుగా స్ట్రైట్ సిక్సర్ కొట్టాడు. అమాంతం గాల్లోకి లేచిన ఆ బంతి ఎక్కడ పడిందో చూద్దామని అనుకున్న కెమెరాకు కూడా కనపడలేదు. బంతిని తీసుకొద్దామని వెళ్ళిన ఫీల్డర్ బాల్ ఎక్కడ పడిందో తెలియక అయోమయానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఇంతలో బయట నుండి వెళ్తున్న ఒకతను వచ్చి ఆ ఫీల్డర్కు బంతి ఇచ్చాడు. కార్ట్రైట్ బాదిన సిక్స్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనే అతిపెద్ద సిక్స్గా క్రీడా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మ్యాచ్లో 122 బంతుల్లో 69 పరుగులు చేసిన కార్ట్రైట్ 8 ఫోర్లు 3 సిక్సర్లు కొట్టాడు. 2017లో పాకిస్తాన్తో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా ఆసీస్ తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్లో అరంగేట్రం చేసిన కార్ట్రైట్ ఆసీస్ తరఫున 3 వన్డేలు 1 టెస్ట్ ఆడాడు. తన చివరి వన్డేను భారత్ పైనే ఆడటం గమనార్హం. ఇక ఈ సిక్స్ను చూసిన నేటిజన్లు ఫిదా అవుతున్నారు. వైరల్ వీడియోపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇదేమి బాధుడు సామి, కెమెరాకు కూడా చిక్కలేదుగా అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.